కుమారస్వామి నెమలికి శాప విముక్తి చేసిన క్షేత్రం గురించి తెలుసుకుందాం కుంద్రకోడి షణ్ముగనాథర్ ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని శివగంగ జిల్లాలోని కారాయికుడి శివార్లలో ఉంది కుంద్రకుడి మురుగన్ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనది ఇది కారాయికుడి ప్రాంతంలోని ఒక చిన్న కొండపై ఉన్న దేవాలయం ఇక్కడ స్వామివారిని షణ్ముగనాథర్ అని పిలుస్తారు ఇక్కడ కుమారస్వామి వల్లీ దేవసేన సమేతుడై నెమలి వాహనంపై ఆరు ముఖాలతో దర్శనమిస్తారు ఈ ఆలయం ఒక కొండలో ఉన్నందున ఈ ప్రదేశం మొదట కుండ్రకుడి అని పిలవబడింది తమిళంలో కుండ్రం అంటే కొండ అని అర్థం ఇది కాలక్రమేణా కున్నకుడిగా మారింది ఈ కొండ నెమలి ఆకారాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని మయూరగిరి మైల్మలై అని కూడా అంటారు పురాణం ప్రకారం అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో కుమారస్వామిని పూజించారని నమ్ముతారు ఈ ఆలయం ద్రావిడ మరియు చోళ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఈ ఆలయంలో ఐదంచెల రాజగోపురం ఉంది గోపురం ఎత్తు పదహారు పాయింట్ ఐదు మీటర్లు ఈ ఆలయంలో తూర్పు ముఖంగా నెమలపై కూర్చున్న భంగిమలో శ్రీ షణ్ముఖనాథర్ దర్శనమిస్తారు నెమలికి ఇరువైపులా వల్లీ దేవసేన దేవతలు కూర్చొని ఉంటారు గర్భగుడి చుట్టూ ఇతర దేవతల మందిరాలు కూడా ఉన్నాయి ఈ మురుగన్ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మురుగన్ విగ్రహం ఆరు ముఖాలు మరియు పన్నెండు చేతులతో అందంగా నెమలిపై కూర్చున్నట్లు దర్శనమిస్తుంది మరియు స్వామివారి విగ్రహం మరియు నెమలి ఒకే రాయి నుంచి చెక్కబడ్డాయి ఈ ఆలయంలో కాశీ విశ్వనాథ నందీశ్వరుడు మరియు సోమస్కందర్ సన్నిధులు కూడా ఉన్నాయి ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఒకసారి సూర మరియు అతని అసురులు కొందరు కుమారస్వామి నెమల వద్దకు వచ్చి బ్రహ్మ హంస మరియు విష్ణువు యొక్క గరుడులు మురుగన్ నెమలి కంటే శక్తివంతమైనవని చెప్పుకుంటున్నారని అబద్ధం చెప్పారు దీంతో ఆగ్రహించిన నెమలి ఒక పెద్ద రూపం ధరించి హంస మరియు గరుడు మింగేసింది బ్రహ్మ మరియు విష్ణువు దీని గురించి మురుగన్కు ఫిర్యాదు చేశారు కుమారస్వామి హంస మరియు గరుడును రక్షించారు ఆపై స్వామి నెమల్ని కొండగా మారమని శపించారు నెమలి మురుగన్ను పూజించటం కొనసాగించింది దీనికి ముగ్ధుడైన మురుగన్ ఇక్కడ ప్రత్యక్షమై నెమలికి శాప విముక్తి కలిగించారు ఈ ఆలయంలో పూజలు చేయడం వలన నయం కాని వ్యాధులు కూడా నయమవుతాయని చెప్తారు స్కంద ఈ ఆలయంలో ఘనంగా నిర్వహించబడుతుంది కుమారస్వామి నెమలికి శాప విముక్తి కలిగించిన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి